తుని మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందడి పట్టణంలో 2, 3, 4, 5, 7, 11 వార్డుల పురపాలక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, అభిమానులు, నాయకులు కలిసి తీన్మార్ బాణసంచ కాల్చుతూ పురపాలక వీధుల మీదుగా ఊరేగింపుగా పురపాలక సంఘం కార్యాలయం చేరుకుని వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థులు గెలిపినకు ప్రతి ఒక్క కార్యకర్త నన్ను బిగించాలని, ప్రజాదరణలో అందరికన్నా ముందు నన్ను గెలిపిస్తే సేవ, సహాయం, బాధ్యత, రాజకీయం ఎలా ఉంటుందో మనందరికీ చేసి చూపిస్తానని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అనిశెట్టి సూరి చక్రారెడ్డి, మోతుకూరి వెంకటేష్, ఏలూరు బాలు, రేలంగి రమణాగౌడ్, బోడపాటి శ్రీను, నక్క జానుబాబు, నార్ల తాతాజీ, ఆరుగుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 17వ వార్డు నుంచి నాగాదేవి, తమ నామినేషన్ పార్టీ నాయకులు ఈనగుటి సత్యనారాయణ, ఎస్ఎల్ రాజు, మల్లా గణేష్, జల్లు వాసు వల్లి సమక్షంలో అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఒక్కసారి